ओम नमः शिवाय, शिवाय नमः। हाय फ्रेंड्स, नमस्ते अंडी। कार्तीक मासम वस्तुंदी कदा, मनकु बोलेडु वत्तुलु कावाली। नक्षत्र दीपालनी, नंदी दीपालनी, पिंडी दीपालकु, रोजुवारी दीपालकु, संवत्सरं पुडुगुना हारति वत्तुलकु, इला एन्नो रकाल दीपालकु वेलल्लो वत्तुलु कावाली। మనము డబ్బులు ఖర్చు కాకుండా టైంని ఉపయోగించుకుంటూ సులభంగా చేసుకుంటే మనకు ఒత్తులు వచ్చు, మనము చేసుకోగలము అన్న తృప్తి. డబ్బులు పెట్టి కొనొచ్చు, కానీ మనం చేసుకుంటే ఆ ఆనందమే వేరు. మనము ఖాళీగా ఉన్నప్పుడు కానీ, టీవీ చూస్తున్నప్పుడు కానీ ఈజీగా చేసుకోవచ్చు. 5 నిమిషాలకు బోలెడని ఒత్తులు చేసుకోవచ్చు. మనము చేసుకోవడం వల్ల మనము కూడా యాక్టివ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి చూడండి ఈజీగా ఎలా చేసుకోవాలో. పత్తి గింజ తీసి ఏకి శుభ్రం చేసి పెట్టుకోవాలన్నమాట. మీకు ఎలా ఏకాలి, శుభ్రం ఎలా పరచుకోవాలనేది తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. క్లీన్ చేసిన తర్వాత పత్తి ఏక్కోవాలన్నమాట. దుమ్ము ధూళి అంతా పోయి నీట్గా తయారవుతుంది, ఇలా స్మూత్గా తయారవుతుంది. తర్వాత అంతా ఇలా అనుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎక్కడ నలకలు గిలకలు లేకుండా చేసుకోవాలన్నమాట. ఇలా బల్లెడికి తీసుకొని, అంటే మనం చపాతీలు పూరీలు చేస్తాం కదా, దాంతో అంతా ఇట్లా నలపాలన్నమాట. అంతా బాగా దగ్గరకు వచ్చేస్తుంది, గుల్లుగా లేకుండా గట్టితనం వస్తుంది. ఇలా చేసుకుంటే రాని వాళ్ళు కూడా ఈజీగా 5 నిమిషాల్లో బోలెడని ఒత్తులు చేసుకోవచ్చు. అంత సమంగా ఇట్లా చేసుకోవాలన్నమాట, అంత గట్టిగా నేసుకోవాలి. ఇలా బాగా గట్టిగా నేసుకోవాలన్నమాట. అనుకున్న తర్వాత వెన్న తీసుకోవాలి. మనకి ఈజీగా కావడానికి, తొందర తొందర రావడానికి ఇట్లా చేతిని పెట్టుకుంటే తొందరగా అవుతుంది అన్నమాట. మనకి ఎంత ఒత్తుకోవాలో అంత పొడుగు పట్టుకోవాలి, ఇలానే చేయాలి. అంతే, ఇంత ఈజీగా అయిపోతున్నాయి చూడండి. అంతే, 5 నిమిషాలు బోలెడు వస్తాయన్నమాట. ఇంకా మనకు ప్రాక్టీస్ అయితే ఇలా చేయడం ఇంకా స్పీడ్గా చేసేస్తామన్నమాట. ఈ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. ఇట్లా మనం కార్తీక మాసంలో నక్షత్రాల వత్తులు, నంది వత్తులు అన్నీ చేసుకోవాలన్నప్పుడు దండిగా వేలల్లో వత్తులు కావాల్సి వస్తుంది కదా, ఇలా చేసేసుకోవచ్చు అంట. ఈజీగా చేసేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని. చూడంత స్పీడ్గా అయితే రంగరంగా స్పీడ్ వస్తుంది. ఇంకా నేను కూడా ఈ మధ్య ఇలా చేయడం నేర్చుకున్నాను, ఇంకా స్పీడ్ వస్తుంది నేర్చుకుంటే. ఇంకా చేస్తే
చూడండి 5 నిమిషాలకు ఇన్ని చేశాను 5 నిమిషాలకు చిటికెడు వెన్నతో ఎంతైనా చూడండి 5 నిమిషాలే ఇన్ని చేసేసుకున్నాము మన రోజు ఊరికి టైం వేస్ట్ చేసుకుంటున్నాము డబ్బులు వేస్ట్ చేసుకుంటాం బయట డబ్బులు పెట్టి మార్కెట్ లో తెచ్చుకుంటాం వత్తులు ఇంట్లోనేమో మనం ఫ్రీగా ఊరికే ఉంటాం టీవీ చూసుకుంటూ టీవీ చూసుకుంటా ఒక 5 నిమిషాలనే చేసేస్తాం చూడండి మనం టీవీ చూసుకుంటా అని గంట గంటలు చూసేప్పటికి ఎన్ని వత్తులు చేసుకోగలుగుతాము డబ్బులు ఆదా మనం చేసుకున్నానే సంతోషం కూడా ఉంటుంది మనం మనకు వచ్చు చేసుకోవడానికి మనమే చేసుకున్నాం ఒక సంతోషము శుభ్రంగా చేసుకుంటాము నీట్గా చేసుకుంటాము చూడండి ఎంత బాగున్నాయో ఇలా కొంచెం ఏమైనా సరిగ్గా రాలేదని చూసుకోవాలన్నమాట అన్నీ బాగా ఇలా బాగా నీట్గా వచ్చింటే ఏం లేదన్నమాట బాగా ఒత్తులు బాగుంటే ఇట్లా ఒత్తులు బాగుంటే ఏం లేదు ఏదైనా ఒకటి చిన్నగా వచ్చిందనుకోండి మనకు ఇంకా ప్రాక్టీస్ లేదు కదా అట్లా స్పీడ్గా చేసేది ఇట్లా ఏదైనా చిన్నగా వస్తే మళ్ళీ కొంచెం పత్తి తీసుకొని ఇట్లా యాడ్ చేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట చూసుకోవాలి యాదో ఒకటి అట్లా వచ్చి ఉంటుంది అనుకో ఒకటి ఉంది ఇవన్నీ బాగున్నాయి పెద్దగా వచ్చినాయి మనం బాగా ప్రాక్టీస్ అయిందనుకోండి ఇవి కూడా రావు మనం ప్రాక్టీస్ అయినంతవరకు ఇట్లా ఏదైనా ఉందా అని చూసుకొని అట్లా చేసేసుకుంటే అయిపోతుంది ఇది ఈజీ కదా దండి ఒత్తులు చేసినప్పుడు సన్నగా వచ్చింది కొద్దిగా చేయకుండా పర్వాలేదు అనుకోండి గుత్తులు గుత్తులు పెట్టినప్పుడు అయినా కావాలంటే మనం ఇలా చేసుకోవచ్చు అదో అట్లా అంతే అన్నీ ఇంకా బాగున్నాయి చూడండి అన్నీ బాగున్నాయి పెద్ద 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 వచ్చిన వస్తువులు చూడండి నీట్గా చూడండి మళ్ళీ అప్పుడు బుచ్చులుగా ఉన్నట్టు ఉండింది అన్నీ మామూలుగా మళ్ళీ బాక్స్ వేస్తే మళ్ళీ మామూలుగా అవుతాయమంట రౌండ్గా అయిపోతాయి అన్నీ బాగానే ఉన్నాయి ఏం చేసుకోవాల్సి లేదు ఒక రెండు మూడు ఉన్నాయి అంతే చూడు అన్నీ బాగానే ఉన్నాయి ఇది ఒక్కటి ఉంది సరిగ్గా రాలే అట్లా ఏదైనా ఉంటే అట్లా చేసుకుంటే అయిపోతుంది అంతే రెండు మూడు అట్లా చేసుకున్న కాడికి అన్నీ అట్లా చేసేదానికి రెండు మూడు అలా చేసుకోవడానికి వాడా కదా అంతే చూడండి ఈరోజు దీపారాధన చేసుకోవడానికి కట్ట ఒత్తులకు కట్టలు వెలిగిస్తాం కదా 108 108 365 ఒత్తులు కట్ట వెలిగిస్తాం కదా రోజు దీపారాధనకు మనకు రావు అనుకుంటారు పిల్లలైనా ఈజీగా చేయొచ్చు రాని వాళ్ళు కూడా ఇట్లా ఊదుబత్తి కట్టి తీసుకొని అంతా తీసేయాలన్నమాట ఇది ఇట్లా చేతితో రాకపోతే అంత తీసేయాలి ఇలా అంతా పుల్లకంతా తీసేయాలన్నమాట అట్లా ఊదుబత్తికి అంతా గట్టిగా ఉందండి దీంతో తీసేస్తున్నాను అంతా ఇదండి అంత ఇట్లా అంత చేసుకోవాలి పుల్ల ఇలా పత్తి తీసుకునేసి అంతా గింజ తీసి శుభ్రం చేసి ఏకిన పత్తి అనమాట ఇది అంతా ఇలా తీసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎంత సైజు కావాలంటే మన కుందులు ఎంత సైజు ఉంటే అంత సైజు ఒత్తులు చేసుకోవచ్చు అనమాట చూడండి అట్లా ఇక్కడ పెట్టి అట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ముందు అన్ని ఇలా రెడీ చేసుకుంటే ఒత్తులు ఈజీగా తయారవుతాయి అన్ని ఇలా పీసులు చేసి పెట్టుకోవాలన్నమాట పీసులు చేసి పెట్టుకునేసి ఒకటి ఇలా తీసి పెట్టుకోవాలన్నమాట మనం ఇక్కడ ఈ బూది రాసుకోవాలి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా అంతే చూడండి ఒత్తి ఒక రెండు సార్లు రుద్దితేనే ఒత్తి వచ్చేసింది చిన్న పిల్లలైనా చేసేస్తారండి ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరు ఇలా పీసులు చేసేస్తుంటే ఒకరి రుద్దితే ఇంకా దండి తొందరగా అయిపోతుందండి పిల్లలైనా మనము అన్నీ ఇట్లా కట్ చేసిస్తే
పిల్లలైనా సరదాగా చేసేస్తారు ఇంత ఈజీగా చూడండి రోజు దీపారాధన కూడా చూడండి అంటే ముందరకైనా నచ్చు ఇట్లా ఈ కూడ తొందరగా అయిపోతుందండి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లే చూడండి ఈజీగా ఒత్తులు ఎన్ని చేసుకున్నామో త్వరగా అలవాటైతే ఇంకా స్పీడ్ స్పీడ్గా దండిగా చేసేసుకోవచ్చండి చూడండి ఇంత ఈజీ పని మనము చేతులారా చేసుకుంటే మనకు తృప్తి అండి నాకు ఒత్తులు వచ్చు నేను చేసుకోగలను అన్న తృప్తి ఉంటుందన్నమాట ఇంట్లో చేసుకున్నావు కదా మనకు చాలా సంతోషం మనం చేసుకున్నట్టువి డబ్బులు ఆదా టైం ఆదా మనకు సంతృప్తి తక్కువ టైంలో ఇలా ఎక్కువ ఒత్తులు చేసుకోవచ్చు